పట్టణ కేంద్రమైన మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులతో స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సుమారు 15 నియోజకవర్గాల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు అన్ని హంగులతో వసతులతో నిర్మాణాలు ఉండేట్టుగా సంబంధిత శాఖ అధికారులను ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్కు మరియు నాకు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనంతరం శాసనసభలో సంబంధిత మంత్రులతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే వసతి గృహాల తనిఖీలు చేసి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసే విధంగా అధికారులను ఆదేశిస్తామన్నారు. ఈ సమయంలో తనిఖీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఫిరంగి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్, ఆర్టీసీ అధికారులు, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. పిల్లలు పర్వాలేదు కానీ హాస్టల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకి అందరికి 9% ఉంది. డాక్టర్ సీరియస్ చెప్పింది, మీరు మంచి తినకపోతే చేస్తారంటే హాస్టల్లో ఫుడ్ లేదని అమ్మాయి చెప్పింది. అంటే రోజు మెనూలో మాత్రం అక్కడ రాసి పెడతారు, రోజు గుడ్డు ఉంటుంది, తినం తప్పించి తినం మటన్ ఉంటుంది, అవి పెడతలేరు. బెండకాయలు కూరగాయలు పెడతారు, దొప్పుకుంటారు. అమ్మాయికి సమాధానం మీరు చెప్పాలి సార్. ఇప్పుడు అమ్మాయి అన్నది మీ ముందే అన్నది, నేను కంప్లైంట్ చేస్తలే. ఇందాక మాట్లాడండి అమ్మాయి. అమ్మాయి హలో, సరే ఇక్కడ రండి. చికెన్ వారానికి ఎవరు తింటారు ఇక్కడ రండి. సార్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం నేను. మాది ఎస్టీ హాస్టల్. హాస్టల్లో ఫుడ్ ఏ బాగాలేదు, బాత్రూమ్ నీట్నెస్ గా లేవు. ఏది ఎస్టీయా సార్? మీదే సార్, చెక్ చేసుకోండి సార్. తాగడానికి వాటర్ కూడా లేదు మాకు. రఘు కూర ఏం బాగాలేదు సార్. ప్రాబ్లమ్ పక్కన చెప్పు.